512@xlfoundation. Learn objective general English with Suresh Babu. గత సెషన్లో మనం యాడ్జెక్టివ్కు సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్ దానిలోని కొన్ని విషయాల గురించి చర్చించుకున్నాం. మరి ఈ సెషన్లో కరెక్ట్ యూసేజ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ గురించి, దానికి సంబంధించిన సూత్రములు అంటే రూల్స్ గురించి తెలుసుకుందాం. కరెక్ట్ యూసేజ్ ఆఫ్ యాడ్జెక్టివ్, కరెక్ట్ యూసేజ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్, అందులో రూల్ 1 చూద్దాం. ఈ సెషన్లో మనం యాడ్జెక్టివ్స్ ను వాక్యంలో ఉపయోగిస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వాటిని రూల్స్ అంటే సూత్రముల ద్వారా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఆ సూత్రములను అంటే రూల్స్ ను అర్థం చేసుకోవడానికి తగిన ఉదాహరణలు ఇస్తుంటాను. వాటిని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఏ సందర్భాల్లో అవి ఉపయోగించబడ్డాయో తెలుసుకోండి. తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్పుడు మీకు ఈజీ అవుతుంది, వాటిని మనం ఉపయోగించవచ్చు. రైట్, రూల్ 1 తీసుకుందాం. ద యాడ్జెక్టివ్ ఈజ్ కరెక్ట్లీ యూజ్డ్ విత్ ఏ వెర్బ్ వెన్ సమ్ క్వాలిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ రాదర్ దాన్ ద యాక్షన్ ఆఫ్ ద వెర్బ్ ఈజ్ టు బి ఎక్స్ప్రెస్డ్. వీటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. The adjective is correctly used with a verb when some quality of the subject rather than the action of the verb is to be expressed. క్రియ తెలిపే పనిని కాకుండా కర్త యొక్క గుణమును విశేషించడానికి మనం యాడ్జెక్టివ్ను వెర్బ్తో ఉపయోగిస్తాం. సాధారణంగా యాడ్జెక్టివ్స్ ఎక్కడ వస్తాయి? నౌన్కు ముందు వస్తాయి. యాడ్వెర్బ్స్ ఎక్కడ వస్తాయి? వెర్బ్ తర్వాత వస్తాయి. మరి ఇక్కడ వెర్బ్ తర్వాత యాడ్జెక్టివ్స్ ఉపయోగించే సందర్భాన్ని నేను వివరిస్తున్నాను. దానికి సంబంధించింది ఈ రూల్ అన్నట్టు. మరి వీటి మనం మరింతగా అర్థం చేసుకోవడం కోసం ఉదాహరణలు తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద సెయింట్ స్మెల్స్ స్వీట్లీ, ఇలా ఉంది. సో దీన్ని నేను ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాను. మరి ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఎందుకు అంటున్నామో చూద్దాం. ఈ వాక్యాన్ని పరిశీలించండి. ద సెంట్ స్మెల్స్ స్వీట్లీ అనేది, ఈ స్వీట్లీ అనేది యాడ్వెర్బ్. యాడ్వెర్బ్ ఏం చేయాలి? యాడ్వెర్బ్ అనేది జనరల్ గా వెర్బ్ను విశేషించాలి. మరి ఇక్కడ స్వీట్లీ అనే పదము వెర్బ్ను విశేషిస్తుంది అంటే లేదు, కర్తను విశేషిస్తుంది. మరి కర్త ఏంటిది ఇక్కడ? ద సెంట్. మరి ద సెంట్ అనేది ఏంటి ఇక్కడ? కర్త, నామవాచకం. నామవాచకాన్ని విశేషించడానికి ఏం కావాలి? మనకు యాడ్జెక్టివ్స్ కావాలి. జనరల్ గా ఏంటిది, క్రియను విశేషించే వాటిని మనం క్రియా విశేషణం అంటాం, వాటిని యాడ్వెర్బ్స్ అంటాం. నామవాచకములను విశేషించేదాన్ని మనం విశేషణములు అంటాం, అంటే యాడ్జెక్టివ్స్ అంటాం. అవునా? మరి నామవాచకములు అనేవి నౌన్స్ ముందు వస్తాయి, యాడ్వెర్బ్స్ అనేవి వెర్బ్ తర్వాత వస్తాయి. ఇది సాధారణంగా జరిగేది. మరి ఇక్కడ ఉన్న రూల్ ప్రకారం ఏమిటి అంటే, ఒక ప్రత్యేకమైన సందర్భంలో వెర్బ్ తర్వాత కూడా యాడ్జెక్టివ్స్ వస్తాయి, అవి కర్తను విశేషిస్తున్నప్పుడు. రైట్, ఇక్కడ మరి చూడండి, స్వీట్లీ అనే పదము ద సెంట్ అనే పదాన్ని అంటే నామవాచకాన్ని విశేషిస్తుంది. కాబట్టి ఇక్కడ యాడ్వెర్బ్ రాకూడదు, ఇది తప్పు, ఇక్కడ ఇన్కరెక్ట్. దీన్ని సరి చేసుకుంటే వాక్యం అనేది కరెక్ట్ అవుతుంది. ఎలాగనే చూద్దాం. ద సెంట్ స్మెల్స్ స్వీట్, దీన్ని మనం కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాం, ఇది యాడ్జెక్టివ్ అన్నట్టు. రైట్, ఈ విధంగా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ యాడ్జెక్టివ్ వచ్చింది, వెర్బ్ తర్వాత వచ్చింది, వెర్బ్ తర్వాత వచ్చినప్పటికీ అది కర్తను విశేషిస్తుంది, కాబట్టి ఈ వాక్యంలో ఇలా రాయడం అనేది కరెక్ట్. ఉదాహరణ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. దట్ స్టేట్మెంట్ సౌండ్స్ క్వీర్లీ, ఇలా ఉంది. దీన్ని మనం ఇన్కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాం. ఎందుకు ఇన్కరెక్ట్ సెంటెన్స్ అనేది చూద్దాం. ఇక్కడ క్వీర్లీ అనేది వచ్చింది, యాడ్వెర్బ్ ఇది. రైట్, మరి దీన్ని ఇది దేన్ని వర్ణిస్తుంది? దట్ స్టేట్మెంట్. ఈ దట్ స్టేట్మెంట్ అనేది ఏంటిది ఇక్కడ? నౌన్. యాడ్వెర్బ్స్ అనేవి క్రియలను విశేషించాలి కానీ నామవాచకాలను విశేషించకూడదు. ఇక్కడ యాడ్వెర్బ్ అనేది నామవాచకాన్ని విశేషిస్తున్నట్టుగా ఈ వాక్యంలో తెలియజేయబడుతుంది. అలా తెలియజేయబడడం అనేది తప్పు, కాబట్టి మనం దాన్ని సెర్చ్ చేయాలి. మరి నామవాచకాలని విశేషించడానికి ఏం తీసుకుంటాం మనం? యాడ్జెక్టివ్. రైట్, ఈ యాడ్వెర్బ్ రూపంలో ఉన్నదాన్ని యాడ్జెక్టివ్ రూపంలో మారిస్తే వాక్యం అనేది కరెక్ట్ అవుతుంది. దట్ స్టేట్మెంట్ సౌండ్స్ క్వీర్,
దీన్ని మనం కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాం. ఇలా ఏ సందర్భాల్లో ఎలా ఉపయోగించాలి యాడ్జెక్టివ్స్ ని అని తెలుసుకోవడం కోసం మనం సూత్రముల రూపంలో అంటే రూల్స్ ని మనం నేర్చుకుంటాం. ఆ రూల్స్ ఆధారంగా ఆ రూల్స్ ని మనం అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు తీసుకుంటాం. ఉదాహరణల ద్వారా అర్థం చేసుకొని వాటిని ఉపయోగిస్తాం. రైట్, ఇవి మనం కరెక్ట్ యూసేజ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ భాగంలో నేర్చుకుంటాం.